హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డ్వాక్రా మహిళలందరికీ ఒక శుభవార్త చెప్పడానికి వీడియో నేను చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేందంటే పదిహేను వేల వరకు అయితే ఆర్థిక సహాయం అయితే చేయనున్నారండి సో ఈ ఆర్థిక సహాయం ఎవరు చేయనున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆర్థిక సహాయం అయితే పదిహేను వేల రూపాయలు అయితే చేయనున్నారండి సో ఈ పదిహేను వేల రూపాయలు ఎవరు చేయనున్నారంటే మనకు రెండు నెలల ముందు ఏంటంటే కరోనా లోన్స్ అని చెప్పేసి ఐదు వేలు పది వేల రూపాయలకైతే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే బిజినెస్ చేసుకునే అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈ ఐదు వేలు పదివేల రూపాయలు సాలక సో మళ్ళీ మాకు ఏంటంటే పదిహేను వేల రూపాయల వరకు అయితే లోన్స్ అనేది ఎగస్టా అయితే ఇవ్వండి అని చెప్పేసి బ్యాంక్స్కి అయితే అప్రోచ్ అయ్యారండి సో బ్యాంక్స్ అనేవి ఏదైతే ఉన్నాయో సో అవి ఏంటంటే ప్రభుత్వంతో అయితే డిస్కషన్ అయితే చేశారు డిస్కషన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పారంటే సో ఎవరైతే ఐదు వేలు పదివేలు తీసుకొని ఉంటారో వాళ్ళకి ఏంటంటే పదిహేను వేల వరకు అయితే లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో కొంతమంది ఏంటంటే ఐదు వందలు అయితే తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఐదు వందల రూపాయలు అయితే కడుతూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే పదివేలు అయితే తీసుకున్నారు ఏంటంటే తొమ్మిది వందలు ఎనిమిది వందలు సో ఈ విధంగా అయితే కడుతూ ఉంటారు సో ఏంటంటే పదిహేను వేల వరకు అయితే లోన్స్ అనేది ఇవ్వనున్నారండి సో మీరు ఒకవేళ కనుక వ్యాపారం చేసుకుంటున్నా కానీ లేకుంటే ఏదైనా మీకు అత్యవసర పరిస్థితులు ఏదైనా ఉన్నా కానీ మీరు ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చండి సో ఈ లోన్స్ అనేది ఏంటంటే ముందు మీరు ఏదైతే ఐదు వేల రూపాయలు తీసుకున్నారో సో ఆ లోన్స్ అన్నీ ఏదైతే ముందు తీసుకున్నారో లోన్స్ అవన్నీ కంప్లీట్గా అయితే చేసేయాలండి క్లియర్ చేసేయాలి సో మీరు క్లియర్ చేసిన తర్వాత ఈ లోన్స్ అనేవి ఫ్రెష్గా పదిహేను వేల రూపాయలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పటికీ ఏంటంటే ఆంధ్ర బ్యాంకు అలాగే స్టేట్ బ్యాంకులో ఏంటంటే దీ లోన్స్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారండి సో ఏంటంటే మీరు లోన్స్ అంటే మీరు డోక్రా లోన్స్ తీసుకొని మీరు ఏంటంటే మంత్లీ మంత్లీ అయితే మీరు బ్యాంకు వెళ్ళి అయితే పే చేస్తారు కదా అంటే యాక్చువల్ ఏంటంటే మీ టీమ్ లీడర్స్ అయితే వెళ్ళి పే చేస్తారండి సో ఒకసారి మీ టీమ్ లీడర్కి అయితే చెప్పండి ఈ విధంగా లోన్స్ అయితే ఇస్తున్నారంట కరోనా లోన్స్ అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారంట అని చెప్పేసి చెప్పినట్లయితే కనుక ఆమె అంటే మీ టీం లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి సో మీ యొక్క టీంకి ఆర్పిస్ని కానీ అలాగే సీఈఓస్ని కానీ వాళ్ళకైతే కన్సల్ట్ అయ్యి కనుక్కుంటారండి ఒకవేళ మీకు కనుక ఈ లోన్స్ అనేది ఇచ్చేటట్లుగా అయితే మీరు తీసుకోండి సో అలాగే ఈ లోన్స్ ఏంటంటే మీరు మంత్లీ అంటే మీరు పదిహేను వేల రూపాయలు తీసుకున్నారనుకోండి దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఇంత అమౌంట్ అనేది కట్టాలని చెప్పేసి చెప్తారండి సో ఈ లోన్స్ అనేది మీరు మంత్లీ మంత్లీ అనేది ఈఎంఐ రూపంలో అయితే పే చేస్తూ ఉండాలండి సో ఏంటంటే మీకు వడ్డీ కూడా మీరు తక్కువ ఉంటుందండి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే వడ్డీ అనేది మేము తగ్గించి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి ఏంటంటే సబ్సిడీ రూపంలో అయితే తగ్గిస్తారండి సో ఏంటంటే మంది ఏంటంటే రుణమాఫీ చేస్తారు కదా ఇది కూడా మాఫీ చేస్తారేమని చెప్పేసి అనుకుంటారు ఇది అయితే మాఫీ అయితే చేయరండి సో వడ్డీ అనేది తక్కువ అయితే ఉంటుంది మీకు సబ్సిడీ రూపంలో ఏంటంటే ఈ వడ్డీ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా డ్వాకరా మహిళలు ఉన్నట్లయితే కనుక ఒకవేళ మీరు బిజినెస్ పరంగా కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మీరు ఈ లోన్స్ అనేది అప్రోచ్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ లోన్స్ అనేది మనకు రేపటి నుండి అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్